హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ని మన సైడ్ జాయింట్స్ ఫుల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలామందికి సైడ్ జాయింట్స్ రావడం లేదని అడుగుతున్నారు కదండి, మనం పూర్తి వివరంగా మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ముందుగా ఫ్రంట్ పార్ట్ అనేది డార్క్ స్టిచ్ చేసుకోవాలి. మనం ప్రతిదీ మనం కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పాయింట్ నుంచి స్టిచ్ చేసేస్తాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ వేసుకొని లైనింగ్ని పైన స్టిచ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. మనం మూడు మూడు చెప్పును కూడా వేసుకోవచ్చు షేప్ పట్టిని. మీకు స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకుని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు సైడ్ జాయింట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వచ్చినా సరే మనం అలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఉక్సలు పట్టి కాబట్టి ఈ విధంగా ఓపెన్ సైడ్ ఒకసారి చూసుకోండి. మిడిల్ పాయింట్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ పైకి చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది ఉక్సలు పట్టికి ఎప్పుడు కూడా. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ముందు ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం పైనుంచైనా ఈ విధంగా మార్కింగ్ స్టిచ్ చేసుకోవచ్చు లేదా లోపల నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడపట్టి స్టిచ్ చేసుకోవాలి. మెడభాగానికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఒక సన్నగా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఓపెన్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి, అంటే కార్ట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్ సైడ్ సిజర్ దగ్గర నుంచి కట్ చేసినట్లయితే మనకి చాలా ఈజీగా వెనక్కి తిరుగుతుంది. ఎక్స్ట్రా పైన క్లాత్ పైన మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికొట్లు వేసుకోవాలి. మీరు ఒకవేళ సరిగా రావడం లేదనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. మనకి చేతికుట్లు వేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు టూ ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈ విధంగా చూసుకోండి. మీకు ఎక్కువ వచ్చినట్లయితే మీకు మిడిల్ పాయింట్ డాట్ దగ్గర వెడల్పు వేసుకోండి. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేశాను. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, లేదా కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి టూ లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్ జాయింట్స్. ఇప్పుడు రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని. టూ సైడ్స్ కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా ఆ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి ప్లెయిన్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే మనం జాయిన్ చేసాం తెలియకుండా చాలా నీట్గా ఉంటుంది. కింద ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. టూ హ్యాండ్స్కి కూడా పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కింద లైన్ నుంచి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఆర్మ్హోల్ స్కేల్స్ ఇవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు టూ హ్యాండ్స్కి కూడా అంచు కుట్టుకోవాలి. కింద సన్నగా స్టిచ్ చేసుకోండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు కూడా హ్యాండ్స్ క్లోత్ అనేది చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. హ్యాండ్స్ కింద స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి చూసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు టూ సైడ్స్ కూడా ముందు హ్యాండ్స్ అనేది అంచు స్టిచ్ చేసుకోవాలి. ఒక వన్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసే దగ్గర నుంచి మనం చేతికుట్లు వేసుకోవాలి. మీకు సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి ఫస్ట్, మనకు ప్రాబ్లం ఉండదు. లాంగ్ స్టిచ్ వేసుకుని తర్వాత చేతికుట్లు వేసుకోవచ్చు లాస్ట్లో. మీరు ఒక ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి గోర్త గీసినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి. కరెక్ట్గా మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. లేదా కింద షేప్ దగ్గర కూడా వెడల్పు వేసుకోవచ్చు. ఆ విధంగా మనకి సైడ్ జాయింట్స్ వచ్చినప్పుడు ఆ విధంగా ఎక్కువ వచ్చినప్పుడు ఆ విధంగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకుని ఒక మార్కింగ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. చంక భాగం దగ్గర కూడా చూసుకోండి. మనకు ఉక్సులు పట్టేది ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. లేదా తాళ్ళు పట్టేది తాళ్ళు పట్టే వైపు మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్తో ఒకసారి చూసుకోండి. మీరు ఒకవేళ క్రొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నట్లయితే మీరు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు పాదం వెడల్పులో మనం త్రీ లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా కట్ చేసుకోండి. మరి ఎక్కువ ఖర్చున్నా మనకి బ్లౌజ్ అనేది బాగుండదు కాబట్టి చూసుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మధ్యకి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ని కింద హ్యాండ్ కూడా కరెక్ట్గా చూసుకోండి. మనకి పొడవు అనేది సరిపోతుందో లేదో చూసుకోండి. లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. కింద నడుం భాగం దగ్గర కూడా ఒకసారి చూసుకోండి. ఓల్డ్ బ్లౌజ్తో మెజర్మెంట్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోండి. లేదా మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాదం వెడల్పులో మనం త్రీ లైన్స్ వేసుకోవాలి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు. మీకు ఇక్కడ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తానో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.